ఎంపీ అభ్యర్థి ఆడ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి అతని మీద సీబీఐ ఈడీ కేసులు ఉన్నాయి మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి ఇక్కడ అభ్యర్థి చూస్తే నిన్న సెబి పీవీపీ వెంచర్స్ లిమిటెడ్ మీద అతని కార్యకలాపాలన్నీ కూడా మేము ఆపేస్తున్నాం అని చెప్పి నిన్న ఆర్డర్ ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఆర్డర్ లక్షలాది మంది షేర్ హోల్డర్స్ ని ఇతను మోసం చేశాడు లక్షలాది మంది షేర్ హోల్డర్స్ ని ఇతను మోసం చేశాడు ఇతను వ్యాపారం చేయడానికి పనికిరాడని చెప్పి సెబి నిన్న ఆర్డర్ పాస్ చేసింది దాని కాపీ కూడా ఇక్కడ మన దగ్గర ఉంది అట్లాగే ఇంతకు ముందు సుప్రీం కోర్టు కూడా సెబి 30 కోట్లు ఇదే కంపెనీ మీద ఫైన్ వేస్తే సుప్రీం కోర్టు కూడా ఆర్డర్ ని అపైల్ చేసింది అటువంటి పరిస్థితిలో ఇతని మీద ఉన్నటువంటి కేసులు చిట్టా చూస్తే నిజంగా కూడా ఎవరో అమెరికన్ కోర్టు యుఎస్ లో ఒక కోర్టు నువ్వు ఈ కోర్టు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నావు నువ్వు అసలు ఈ దేశంలో ఉండడానికి పనికిరావు నువ్వు ఇక్కడ వ్యాపారం చేయడానికి పనికిరావు అని అమెరికన్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉంది ఇదని జడ్జిమెంట్ ఉంది అట్లాగే మన పత్రికలే చెప్పిని నాదర్గల్ భూమిలో ఒక ఊరు ఊరిని కూడా దొంగ డాక్యుమెంట్ సృష్టించి రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ లో తాకట్టు పెడితే ఆ బ్యాంక్ ఇవాళ బ్యాంక్ కరప్ట్ అయిపోయింది ఒక బ్యాంకే రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ బ్యాంక్ కరప్ట్ అయిపోయింది అతని వల్ల అంతటి మోసగాడు అట్లాగే ఈ నిన్న ఏదైతే సెబి ఇచ్చిందో ఇంతకుముందు మన సహారా చూసాం అట్లాగే సుబ్రతరాయన్ జైల్లో పెట్టింది ఇట్లా ఇటువంటి కేసుల్లోనే సుప్రీంకోర్టు అట్లాగే విజయ్ కింగ్ ఫిషర్ విజయమాల్యాన్ని చూసాం రాజ్యసభ సభ్యుడిగా ఉండి జనాలకు డబ్బులే కొట్టి దేశం వదిలి పారిపోయాడు అటువంటి వ్యక్తుల మనకి ప్రజాప్రతినిధులు కావాల్సిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు పీవీపీ లాంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు వస్తే రోజు కోర్టులు కుంభకోణాలు అట్లాగే ఇది మన రేపు ఇవన్నీ కేసులు తేలంగానే జైలుకి వెళ్ళే పరిస్థితి తప్ప ఈ రాష్ట్రానికి అప్రాదిష్ట వీళ్ళంతా కూడా ఈ రాష్ట్రానికి వాళ్ళ పేరు నిలబెట్టారు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రాష్ట్ర పేరుని అమరావతి పేరుని ముందుకు తీసుకెళ్లేది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇటువంటి ప్రతిపక్ష నాయకులు ఇటువంటి ప్రతిపక్ష నాయకుల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు ఉండటం నిజంగా సభ్య సమాజంలో సిగ్గుచేటి వీళ్ళు సమాజంలో ఉండటానికే పనికిరారు నిజంగా చెప్తే మీకు యుఎస్ లాస్లో అయితే చిన్న ఛార్జిషీట్ ఉన్నటువంటి చిన్న గుమ్మస్తాతో కూడా డీల్ చేయదని యుఎస్ లాస్ చెప్తున్నాయి అటువంటిది వాళ్ళ ఇక్కడ ప్రజాప్రతినిధులు నిలబడడానికి వీళ్ళకి ఎవరికి ఇక్కడ అర్హత లేదు కంటెస్ట్ చేయడానికి అర్హత లేదు కాబట్టి ఇటువంటి వ్యక్తులు మరి జైలు ఇదేమో సెబీ ఆర్డర్ నిన్న వచ్చినటువంటి సస్పెన్షన్ ఆఫ్ ట్రేడింగ్ అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ పొరుగుని తెలుగు వాళ్ళ పొరుగుని ప్యారడైజ్ పేపర్స్ ప్యారడైజ్లో పేపర్స్ లెక్కించినటువంటి ఘనత ఇక్కడ పోటీ చేసే పీవీపీ అనే వ్యక్తిది జగన్మోహన్ రెడ్డితో కలిసి ఇతను చేసిన నేరాలు ఘోరాలు బ్యాంక్ కుంభకోణాలు మామూలు కాదు ప్యారడైజ్ పేపర్స్ ఇది ఓటరండి కాదు అట్లాగే తాత జాగీర్లాగా ఊరే తాకట్టు మన పేపర్లో ప్రింట్ ఇచ్చింది ఇది అది దేశమంతా కూడా తెలుసు అట్లాగే అనేక రకాలైనటువంటి మోసాలు యూకో బ్యాంకు రీసెంట్గా ఈ నెలలోనే అతని ఆస్తులు అమ్మకానికి పెట్టింది అమ్మకానికి పెడితే సరైన రిలేషన్ ఇది కాక యూకో బ్యాంకు మోసపోయింది తన వల్ల అట్లాగే కెనరా బ్యాంకుకి మోసం చేసినటువంటి పరిస్థితి 100 కోట్ల మోసాలు రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ డాట్స్ బ్యాంక్ యూరప్ బ్యాంకు కెనరా బ్యాంకు యూకో బ్యాంకు అనేక బ్యాంకులు 1-2 కాదు అట్లాగే అమెరికన్ లాస్ ఇవన్నీ చూస్తే అసలు నిజంగా ఇటువంటి వ్యక్తులు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు రేపు మన భావితరాలకు ఏం సందేశం ఇస్తున్నారు మన పిల్లలకు మనం మంచి చెప్తాం మంచి మార్గంలో నడవమని చెప్తాం మంచిగా పెరగమని చెప్తాం నీతిగా పెరగమని చెప్తాం నిజాయితీగా పెరగమని చెప్తాం ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసి రేపు మన పిల్లలకి ఏది చేసినా కానీ మీరు నువ్వు రాజకీయ నాయకుడు బాబు నువ్వు చలామణి అవుతావని ఒక సందేశం ఇస్తున్నావా మనం అని నేను ఈ సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తా ఉన్నా వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఇటువంటి వ్యక్తులు అసలు ఈ సమాజానికిలోనే ఉండడానికి పనిచేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా క్రిమినల్స్ నేరగాళ్ళు ఇవాడ కింగ్ ఫిషర్ విజయమాల్యాన్ని చూసాం రాజ్యసభ సభ్యుడిగా ఉండి జనాలకి కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టి పారిపోయాడు వాళ్ళు ఇటువంటి వ్యక్తులు కూడా మన ప్రజాప్రతినిధులుగా పంపిస్తే మన ఆంధ్రప్రదేశ్ పొరుగు పోతుంది అట్లాగే ఇవాళ ఇతను చేసేటువంటి మోసాలు ఘోరాలు జగన్మోహన్ రెడ్డితో కలిసి అన్నీ కాదు జగన్మోహన్ రెడ్డే పనికిరాడు అనుకుంటే ఇతను కూడా అంతకంటే మోసగాడు
కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని ఈ సమాజం నుంచి తరవేయడమే ధ్యేయంగా వాళ్ళ తెలుగు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి